దగ్గర నవ్వుతున్నాడు, నవరత్నాలు తీస్తున్నాడు. 108 అనే నెంబర్కు ఫోన్ కొడితే చాలు, లక్షల రూపాయలు ఖర్చు అయ్యి ఆపరేషన్ అయిన పేదవాడికి చిరునవ్వుతో ఆపరేషన్ చేయించి ఇంటికి మళ్ళీ చిరునవ్వుతో ఆ పేదవాడిని పంపించే రోజులు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి రోజులు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ప్రతి పేదవాడికి నేను చెప్తా ఉన్నా, ఏ ఆపరేషన్ అయినా సరే, ఏ రోగమైనా సరే, ప్రతి పేదవాడికి కూడా తన వైద్యం ఖర్చు 1000 రూపాయలు దాటితే చాలు, దాన్ని ఆరోగ్యశ్రీ లెక్కే తీసుకొస్తాను అని చెప్పి ప్రతి పేదవాడికి హామీ ఇస్తా ఉన్నా. అదే పేదవాడికి మంచి ఆపరేషన్ జరగడం కోసం ఆ మంచి హాస్పిటల్ ఎక్కడ ఉన్నా పర్వాలేదు, అది హైదరాబాద్లో ఉన్నా పర్వాలేదు, బెంగళూరులో ఉన్నా పర్వాలేదు, పక్కన భువనేశ్వర్లో ఉన్నా పర్వాలేదు, ఎక్కడ ఉన్నా పర్వాలేదు, ఆ హాస్పిటల్ మంచి హాస్పిటల్ అయితే చాలు, ఆ పేదవాడికి మంచి ఆపరేషన్ జరిగితే చాలు, ఆ పేదవాడికి ఉచితంగా డబ్బు నిచ్చిస్తానుగా ఉంటానని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను. నాన్నగారు పేదవాడి కోసం ఒక అడుగు ముందుకు వేస్తే జగన్ పేదవాడి కోసం 2 అడుగులు ముందుకు వేస్తారని చెప్పి ఇంతకుముందే చెప్పా. ఉచితంగా పేదవాడికి ఆపరేషన్ చేయించడమే కాదు, డాక్టర్లు రెస్ట్ తీసుకోమని చెబితే ఆ రెస్ట్ కాలం ఎంతైతే ఉండని, ఎంతన్నా ఉండని, ఆ రెస్ట్ కాలంలో కూడా పేదవాడు బతకడం కోసం డబ్బులిచ్చి తోడుగా ఉంటామని చెప్పి ప్రతి పేదవాడికి హామీ ఇస్తా ఉన్నా. అంతేకాదు, ఆ ప్రతి పేదవాడికి నేను చెప్తా ఉన్నాను, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతూ మందుల ఖర్చులు భరించలేక పేదవాడు అవస్థలు పడతా ఉన్న పరిస్థితిలో ఉన్న ప్రతి పేదవాడికి చెప్తా ఉన్నాను, పెన్షన్ నా ప్రతి పేదవాడికి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను. జగనన్న వస్తున్నాడు, నవరత్నాలు తీస్తున్నాడు.